Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ko nijanga NTR spurta 40 years industry Chandrababu Naidu vaikari alochanalu chala vichitranga untai. Tajaga yadadi paatu prabhutvaniki vitirekanga nirasanalu aandolanala karyakramaniki srikaram chuttaru. Yadadilo 100 niyojakavargalalo road show lu nirvahinchenduku plan chesaru. Modati karyakramam Anakapalli jillato modalu pettaru. ఈ కార్యక్రమానికి చంద్రబాబు పెట్టిన పేరు ఏంటంటే ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రబాబు భరోసా. ఇక్కడే చంద్రబాబు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. అదేంటంటే ఎన్టీఆర్ను చంద్రబాబు ఏ విషయంలో స్ఫూర్తిగా తీసుకున్నారో అర్థం కావడం లేదు. వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీని కూడా లాగేసుకున్నదే చంద్రబాబు. అసలు ఎన్టీఆర్ పార్టీని పెట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. అలాంటిది పార్టీని పదవిని లాగేసుకున్నదే కాకుండా కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకున్నది చంద్రబాబే. మరి ఎన్టీఆర్ నుండి చంద్రబాబు ఎందులో స్ఫూర్తి పొందినట్లు? తాను సీఎం కాగానే కొంతకాలం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాల్లో కూడా ఎన్టీఆర్ బొమ్మను తొలగించారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఇక చంద్రన్న భరోసా గురించి మాట్లాడాలంటే ఎవరికి చంద్రన్న భరోసా దక్కిందో అర్థం కావడం లేదు. 2014లో అధికారంలోకి రావడం కోసం ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చింది చంద్రబాబే. అధికారంలోకి రాగానే తుంగలో తొక్కేశారు. సరే 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఎన్నికలు వస్తే జనాలు టీడీపీకి 23 సీట్లు ఇచ్చి మూలన కూర్చోబెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువ సీట్లు వచ్చాయంటేనే చంద్రబాబు పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్థమైపోయింది. 5 ఏళ్ల పాలనలో ఏ వర్గానికి భరోసా ఇచ్చున్నా టీడీపీ అంత ఘోరంగా ఓడిపోయి ఉండేది కాదు. అధికారంలో ఉన్నప్పుడు మామూలు జనాల గురించి ఆలోచించకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత తనకు మాత్రమే జనాలపైన అపారమైన ప్రేమున్నట్లు, తాను బ్రతుకుతున్నదే దీన జనోద్ధరణ కోసమన్నట్లు మాట్లాడుతున్నారు. మొత్తానికి తాజాగా ప్రారంభించిన కార్యక్రమానికి ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా అని పేరు పెట్టడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. కార్యక్రమంలోని పేరు ఏమాత్రం సూట్ కాదని తెలిసి ఆ పేరు పెట్టారంటేనే చంద్రబాబు నైజం అర్థమైపోతోంది.